हलो प्रेस मीट तिरुपति మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. కిరణ్ రాయ్, తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్. రాజారెడ్డి, తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షులు. మధుబాబు గారు, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు. బాబ్జీ, తిరుపతి జనసేన పార్టీ ఉపాధ్యక్షులు. కొండా రాజమోహన్, తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. సుమన్, తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. కొనసామి, తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. కుమార్, తిరుపతి జనసేన పార్టీ కార్యదర్శి. యువనాయకులు దిలీప్. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కులాల మధ్య విభేదాలు ఎలా పెడుతున్నారో మనందరం చూస్తున్నాం. ఈ దీనికి ఉదాహరణకి ఒక ఫోటో చూపిస్తున్నాను. ఇందులో మనోడు లోపల, మిగతా వాళ్ళు గుమ్మం బయట. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన లోపల కూర్చోబెట్టుకున్నాడు. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనార్టీ వాళ్ళని బయట నిలబెడతాడు. వీళ్ళకేమో లోపల పరమాన్నం, వీళ్ళకి బయట తిండి తిప్పలు లేకుండా కాపలాగేయాలి. అంటే వీళ్ళు కూడా మీ పార్టీ వాళ్ళే కదా, ఎంపీలు మంత్రులు కూడా. అంటే కులాల మీద చిచ్చు పెట్టడం మీ పార్టీలో ఉంది. ఈరోజు ఒక బాలనటుడు ఉన్నాడు ఈ పార్టీలో, బాలనటుడు గుడివాడ అమర్నాథ్, ఆయన పేరు బాలనటుడు. ఆయన నిన్న మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్లో కమ్మ జనసేన అంట. అంటే పార్టీలో ఒక కులమే ఉండాలా, మిగతా కులాలు రాకూడదు రాజకీయాల్లోకి, ఒక కులమే ప్రాధాన్యత వహించాలా? కమ్మ జనసేన అంటే కమ్మాలకి కాపులకి రచ్చలు పెట్టి వేడుకలు చూడాలని చూస్తున్నారా? మేము అడుగుతున్నాం. ఇది ఆ బాలనటుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తాయి అతందే, రికార్డింగ్ డ్యాన్స్లు చేసుకునేవాడు అతను, క్లబ్ డ్యాన్స్లు చేసే అతను, ఏదో ఐటీ శాఖ మంత్రి ఇచ్చి ఐటీ సంబంధించి మాట్లాడాలి అయినా అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తావు. నీకు దమ్ము లేదు, నువ్వు నీకు ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఎన్ని కంపెనీలు ఇచ్చావు, ఎన్ని సంతకాలు పెట్టుకొని వచ్చినావు, కనీసం ఒక 2-3 కంపెనీలు పేర్లను చెప్పరా బాబు అంటే పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారు. వీళ్ళు అంటారు 95% పథకాలన్నీ పూర్తి చేసేసాం, 55% నుంచి 57% మా ఓట్ బ్యాంక్ పెరిగిందంటారు. మళ్ళీ ఎందుకు భయం మీకు అంత? 57% పెరిగితే మమ్మల్ని చూసి వచ్చాపోసుకోవాల్సిన అవసరం ఏముంది ఈరోజు ఈ ప్రభుత్వానికి? ఓట్ బ్యాంక్ పెరిగిన సర్వేలు ఉన్నాయి కదా, మీ డమ్మీ సర్వే చేయించుకోరు కదా. సర్వేలు మమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? చెప్తున్నాం కదా, ఎక్కడో గిలి భయం, అధికార పార్టీకి భయం. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతిపక్షాలు కానీ పార్టీలు కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన చూస్తే భయం.
ఎక్కడ మేము అలయన్స్ లో వెళ్ళిపోయి ఎక్కడ జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చేస్తుందో మన మీద మనం ఏదైతే ఇప్పుడు ఈ కుట్రలు ఈ కక్షలు ఏవైతే చేస్తున్నామో ఇవన్నీ చేయలేకపోతామేమో జనసేన వస్తే మన మీద రివెంజ్ తీసుకుంటారేమో అని భయపడుతుంది ఈ ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు ఒకటి అడుగుతున్నాము బాలనటుడు గుడివాల అమర్నాథ్ అలాగే దాడిచెట్టి రాజా వీళ్ళందరూ కాపు కులంలో పుట్టి జగన్ కాపల కుక్కలా మారారు కులానికి అవమానం మీకు పదవులు ఇచ్చింది మీ కులం చూసే కాపు కులం చూసే మీరేదో పోటుగాడిని కాదు బావులు ఒక విషయంలో మీరు పోటుగాడే అంటే వేరే వాళ్ళు చెప్పారు నాకు కూడా కరెక్టే సారీ పోటుగాలే మీరు రాజకీయ పోటుగాలు కాదు కాపు కులంలో పుట్టి మీరు మీకు ఇచ్చింది పదవులు మీరేదో చేస్తారని కాదు పవన్ కళ్యాణ్ గారు విమర్శించాలని మీకు ఇచ్చారు మీకు పదవులు రాకముందు మంత్రి పదవి రాకముందు అదే పెయిడ్ ఆర్టిస్ట్ పనులు వేరే మంత్రులు చేస్తున్నారు ఇప్పుడు అదే పెయిడ్ ఆర్టిస్ట్ మీరు చేస్తున్నారు పెయిడ్ ఆర్టిస్ట్ మంత్రులు మీరు కులపిచ్చి మీకు కుల గజ్జి మీకు చెప్తున్నాం కదా అదో మీ రెడ్డి గారు అయితే లోపల ఆయనతో టిఫిన్ తింటారు జగన్మోహన్ రెడ్డికి ప్యాంట్ వేస్తాడు సొక్కా దగ్గర తొడుగుతాడని చేస్తాడు మిగతా కులాలంతా బయట అదే చెప్తున్నాం కదా కులపిచ్చి కులం మధ్య చిచ్చు పెట్టేది మీ పార్టీలో మీ నాయకులు మీ మంత్రులు కులం గురించి మీరు మాట్లాడతారు బాలనటుడు గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాం అప్పుడప్పుడు ఒక భరత్ అనే ఒక నటుడు ఉండేవాడు చిన్నప్పుడు మనకందరూ చూసి ఉంటాం బాలనటుడు చాలా అవార్డులు వచ్చాయి ఈ మనిషికి ఏ అవార్డులు అవార్డు రావు నిన్న ఒక మంత్రి మాట్లాడతాడు మన జిల్లా మంత్రి నారాయణ స్వామి గారు మహిళలు పవన్ కళ్యాణ్ గారు ఓటేసేపు చూసి ఆలోచించాలంట హాస్యాస్పదమైన విషయం మహిళలు మిమ్మల్ని చూస్తే మీ పార్టీ జెండా చూస్తే భయపడతారు ఒకడేమో అరగంట గంట ఇంకోటేమో మనం చూసాం మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ భాష ఏకంగా పబ్లిక్ రొమాన్స్ చేసినాడు మొన్న ఇప్పుడు ట్రెండింగ్లో ఇంకో స్టార్ నడుస్తున్నాడు ఆయనే విజయ్ దేవర్ కొండవ రణబీర్ సింగ్ అనుకున్నాడు ఒక ఆయన ఎంపీ మాధవ్ గౌరవ్ మాధవ్ ఆయన వీడియో కాల్ గొడ్డలు కూడా తీసుకొని వీడియో కాల్ మాట్లాడి నేను కాదని బుకాయించుకుంటాడు మీరు మహిళల గురించి మాట్లాడతారు మహిళలు మీకు ఓట్లు వేస్తారు మాకు ఇరా బ్లూ ఫిలిం తీసేవాళ్ళు మీరు రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాళ్ళు మీరు మహిళలు వేధించేవాళ్ళు మీరు మీకు ఓట్లే ఇచ్చు నిజమైన రాజకీయం చేసి మహిళల రక్షణ కల్పిస్తామని పార్టీ పెట్టింది మాకు ఓట్లేదు నారాయణ స్వామి గారు నాకు తెలిసి ఆయన ఏదో శాఖ మంత్రి మందు శాఖ అనుకుంటా వై సక్సెస్ ఆ బ్రాండ్ ఆయన అనేది అవుతున్నాడేమో జగన్ బ్రాండ్ తాగదు ఆయన స్వామి నీకు బుర్ర పనిచేయదు ఇది వాస్తవమే లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు ప్రతి ఒక్కరూ వైసీపీ మంత్రులు అదే పని పెట్టుకున్నారు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ కాదు చూస్తే భయం మమ్మల్ని చూస్తేనే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు జనసేన అధికారం వస్తుంది మన తోకలు కట్ చేస్తారేమో ఖచ్చితంగా కట్ చేస్తాం మా ప్రభుత్వం రావడమే ప్రతి మంత్రికి చెప్తున్నాం ఖబర్దార్ జాగ్రత్త మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతి పర్యటన ఖరారైంది అది కూడా రేపటి వివరాలు షెడ్యూల్ తెలియజేస్తాం చెప్తున్నాం కదా రాష్ట్రంలో మీకు ఇచ్చిన శాఖలు మర్యాదగా మీ శాఖలు మీరు నెరవేర్చండి మీ శాఖల్లో మీరు అభివృద్ధి గురించి పనిచేయండి ప్రజలకి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అని చెప్పి దొంగ సర్వేలు చేసుకుంటారో 95% చేశారని చెప్పి ఇవన్నీ పక్క మెడిచేయండి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తే బాలనటుడు కాపుల మంత్రులను చెప్పుకుంటున్న దొంగ కాపులు మీ అందరికి కూడా త్వరలో అతి త్వరలో ప్రజలు బట్టలు ఊడదీస్తారు మీకు అలవాటే కదా బట్టలు ఊడదీసుకోవడము అది కూడా మీకు అలవాటు పడిపోయారు ఇంకా బట్టలు ఊడదీసుకో అలవాటు అయిపోయింది మీకు ఏం చేద్దాం మహిళలు ఓట్లు వేసి చూసి ఆలోచించాలంట మహిళలు మీరు రోడ్డుపైకి వస్తే కాసుకోండి ఈసారి రండి ఎలక్షన్ కనీసం అది వాస్తవమే కదా ధర్మారెడ్డి వెసెస్ మినిస్టర్స్ వాస్తవం ధర్మారెడ్డి గారు దర్శనాలు ఇవ్వడం ఇలా నిన్నెవడో ఒక మంత్రి చెప్తాను వైసీపీ ఎమ్మెల్యేనే నువ్వు దర్శనాలు ఇచ్చి మళ్ళీ బయటకు ఎందుకు ఇస్తావా అనేసి ఆయనే దర్శనాలు ఇస్తాడు 20 మందికి టికెట్లు ఇస్తాడు వెంటనే ప్రస్తుతం ఆయన కావాల్సిన 20 మందిని వేసుకుని వచ్చారు ఎందుకు అదే దొంగదనం చేయించడం వేళ మీరే కొట్టుకోవడం వేళ అది చేయకండి లేదని చెప్పొచ్చు కదా ఈరోజు కూడా మంత్రి రోజా గారు మొన్న గతంలో చెప్పాం ఆయన టూరిజం శాఖ మంత్రి మన రాష్ట్రానికి కాదు తిరుమల తిరుపతి టూరిజం శాఖ ఆయన
పర్యటన శాఖ మంత్రి చేయమంటే ఆమె బడ్జెట్ చేసుకుంటాను కొండకి కిందకి నెలలో పది రోజులు ఒకసారి 20-30 మంది ఒక బ్యాచ్ బస్సు చేసుకుని వస్తుంది ప్యాకేజ్ కావాలే పాపం బెంచ్ కార్ కూడా ఇంటూ కట్టాలి కదా రోజాకి బెంచ్ కార్ కూడా ఇంటూ కట్టాలి కదా కావాలి తప్పదు కాబట్టి 20-30 మంది వేసుకొచ్చే కర్లేదు కానీ వాళ్ళకి తిల్లా వాళ్ళ విషయాలు వాళ్ళ టీడీడీ వాళ్ళు బయట పెడతారు ఎన్ని టికెట్లు ఇచ్చినాము ఎంతసేపు గుళ్ళో ఉంది ఎవరెవరిని బెదిరిచ్చారో ఇదంతా అదే దొంగతనం చేయడం ఎలా పట్టుకోవడం ఎలా అదే టికెట్ లేదని చెప్పేస్తే పోలా పాపం మంత్రులు కూడా స్వేచ్ఛ లేదు ఈ ప్రభుత్వంలో దేవుని దర్శనం రావాలని బాధపడతాం వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ మొగోని తెచ్చిపోయి పెట్టాడు అప్ప ఫిట్టింగ్ గానికి వీళ్ళందరికీ వచ్చేస్తారు పాప చైర్మన్ కూడా ఏం లేదనుకుంటా ఊరికే డమ్మీ డమ్మీ చైర్మన్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు.